హలో వ్యూయర్స్, మీరంతా కామెంట్స్లో మంచి బెట్ ఎక్స్చేంజ్ వెబ్సైట్ కావాలని వీడియో చేయమని అడిగారు కదా. మీకోసమే ఈ క్రిక్ఎక్స్ వెబ్సైట్. ఇందులో ఇక్కడ మీరు చూస్తున్నట్టు మ్యాచ్ని లైవ్ చూస్తూ బెట్స్ వేసుకోవచ్చు. డిపాజిట్ అండ్ విత్డ్రాల్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటాయి. మెయిన్, ఇందులో మీరు ఏ ప్రూఫ్స్ కూడా అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు, పాన్ కార్డ్ కానీ ఇలాంటివి ఏవి కానీ. ఇంకా ఇందులో మీరు మీ ఫ్రెండ్స్ని రెఫర్ చేస్తే మీకు 200 వస్తుంది, తనకి కూడా 200 వస్తుంది, తను 1000 డిపాజిట్ చేసి గేమ్ ప్లే చేసిన తర్వాత. ఒకసారి టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా చూడండి, దీని మీద క్లిక్ ఇచ్చి మీరు రిజిస్టర్ చేసుకున్న తర్వాత. ఓకేనా? అలాగే వీళ్ళు ఈ వెబ్సైట్ని వరల్డ్ వైడ్ ఫేమస్ చేయడానికి ప్రతి వారం ఒక లక్కీ డ్రా తీస్తారనమాట. ప్రతి వారం ఒక 1000 రూపాయలు డిపాజిట్ చేసిన వాళ్ళకి, గేమ్ ప్లే చేసిన వాళ్ళకి అందరినీ ఒక లక్కీ డ్రా తీస్తారు. అందులో గెలిచిన వాళ్ళకి ఐఫోన్ గిఫ్ట్గా ఇస్తారు. సో లక్ ఉంటే రావచ్చు మనకు కూడా. అంతేకాకుండా మీ బర్త్డేకి 1000 రూపీస్ బోనస్ ఇస్తాడు. ఇంకా కెసినో ఆడే వాళ్ళకైతే సూపర్ ఆఫర్స్ ఉన్నాయి ఇందులో. అదేంటంటే, మీరు రోజు ఆడిన అమౌంట్ నుంచి ప్రతిరోజు 1.2% క్యాష్ బ్యాక్ లాగా రిటర్న్ వస్తుంది. అలాగే వీక్లీ స్లాట్ క్యాష్ బ్యాక్ లాగా 5% మీరు ఏ కెసినో గేమ్ అన్నా కానీ మీకు బోనస్ లాగా రిటర్న్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇందులో రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో చూద్దాం. డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ మీద క్లిక్ ఇవ్వగానే ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ సైన్అప్ మీద క్లిక్ ఇవ్వండి. మీరు ఏదైతే యూజర్ నేమ్, పాస్వర్డ్ పెట్టుకోవాలి అనుకుంటున్నారో అవి ఎంటర్ చేయండి. కన్ఫర్మ్ పాస్వర్డ్ దగ్గర పాస్వర్డ్ మళ్ళీ ఒకసారి ఎంటర్ చేయండి. ఇక్కడ పైన కోడ్ ఉంది కదా, దీన్ని రెఫరల్ కోడ్ అంటారు. మీకు ఈ ఆఫర్స్ అన్నీ రావాలి అంటే ఇలా పక్కన పైన కోడ్ కంపల్సరీ కనపడాలి. మీరు నా లింక్ నుంచి క్లిక్ ఇస్తే ఇలా వస్తుంది. ఒకవేళ ఇలా రాకపోతే అప్పుడు ఇలా పేజ్ వస్తుంది, ఇక్కడ రెఫరల్ కోడ్ ఎంటర్ చేయమని అడుగుతుంది. అలా ఎంటర్ చేయడానికి నేను డిస్క్రిప్షన్లో కోడ్ ఇచ్చాను. ఒకవేళ అలా రాకపోతే, లింక్ నుంచి చేసుకుంటే డైరెక్ట్ ఇలాగే వస్తుంది, ఒకవేళ రాకపోతే ఇలా కోడ్ అడుగుతుంది. సో నేను ఇచ్చిన కోడ్ ఎంటర్ చేసి ఈ యారో మార్క్ మీద క్లిక్ ఇవ్వగానే రిజిస్ట్రేషన్ అయిపోతుంది. సింపుల్. నెక్స్ట్ డిపాజిట్ ఎలా అంటే, ఇక్కడ డిపాజిట్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ ఇవ్వండి. ఇవ్వగానే ఇలా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఫస్ట్ మీరు మీ మెయిల్, మీ మొబైల్ నెంబర్ వెరిఫై చేసుకోవాలి. ఇలా క్లిక్ ఇస్తే మీ మెయిల్, మీ మొబైల్కి ఒక ఓటీపీ కోడ్ వస్తుంది. అది ఇక్కడే అది ఎంటర్ చేసేస్తే వెరిఫికేషన్ అయిపోతుంది. ఫస్ట్ ఇది చేసుకోండి డిపాజిట్ కంటే ముందు. ఓకేనా? ఇంకా డిపాజిట్ దగ్గరికి వస్తే ఇక్కడ యూపీఐ, నెట్ బ్యాంకింగ్ రెండు అవైలబుల్లో ఉంటాయి. ఇందులో నుంచి అయినా మీరు డిపాజిట్ చేసుకోవచ్చు. యూపీఐ అంటే గూగుల్ పే, ఫోన్పే ఉన్నాయి కదా అవి. ఇక్కడ మీరు అమౌంట్ ఎంటర్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ 1000 అనుకోండి, అమౌంట్ ఎంటర్ చేసి డిపాజిట్ అని కొడితే ఇలా మీ బ్యాంక్ పేజ్లోకి వెళ్ళిపోతుంది. అక్కడ మీరు కావాల్సిన బ్యాంక్ సెలెక్ట్ చేసుకొని మీ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా డిపాజిట్ అయిపోతుంది. నెక్స్ట్ విత్డ్రాల్. విత్డ్రాల్ మీద క్లిక్ ఇవ్వగానే ఫస్ట్ మీరు మీ బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక్కసారి యాడ్ చేసుకుంటే చాలు, మళ్ళీ నెక్స్ట్ టైం నుంచి ఆటోమేటిక్గా అదే తీసుకుంటుంది. ఇక్కడ యాడ్ బ్యాంక్ కార్డ్ అని మీద క్లిక్ ఇచ్చి మీ బ్యాంక్ సెలెక్ట్ చేసుకోండి. ఏదైనా కానీ బ్యాంక్ సెలెక్ట్ చేసుకొని బ్యాంక్ బ్రాంచ్ అంటే మీ ఊరి పేరు ఇవ్వండి. ఐఎఫ్ఎఫ్సి కోడ్ అంటే మీ బ్యాంక్ ఐఎఫ్ఎఫ్సి కోడ్ ఎంటర్ చేయండి. తెలియకుంటే మీ బ్యాంక్ పేరు, మీ ఊరి పేరు కొట్టి ఐఎఫ్ఎఫ్సి కోడ్ అని గూగుల్ చేస్తే వస్తుంది మీకు. అది ఎంటర్ చేసినా సరిపోతుంది. నెక్స్ట్ మీ అకౌంట్ నెంబర్ 1-2 సార్లు జాగ్రత్తగా చూసుకొని ఎంటర్ చేయండి. మీ అకౌంట్ నేమ్ కూడా బ్యాంక్లో ఎలా అయితే ఉందో యాజ్ పర్ బ్యాంక్ ఎంటర్ చేయండి, అలాగే పేరు. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీరు విత్డ్రా చేయాల్సిన అమౌంట్ ఎంటర్ చేసి విత్డ్రాల్ మీద క్లిక్ ఇస్తే విత్ ఇన్ అవర్స్లో మీ అకౌంట్లోకి విత్డ్రాల్ అనేది పడిపోతుంది. సో ఇది క్రిక్ఎక్స్ వెబ్సైట్ గురించి. ఎక్స్చేంజ్ ఆడాలనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి వెబ్సైట్. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ సబ్స్క్రైబ్, కీప్ వాచింగ్. థ్యాంక్ యూ.